नमस्ते निर्मल मन निर्मल निजकवर्ग में मोतम 247,495 मंदिर ओटर्ल अंदर पुरुष 117,563 मंद महिला 129,914 मंद इतर 18 मंद उ उदय 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు ఓటు ఉన్న పోలింగ్ కేంద్రంలో మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. మరి ఓటు వేసే ముందు పోలింగ్ కేంద్రానికి వెళ్ళేవారు తమ వెంట తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్లు ఐడి కార్డులు ఏంటో తెలుసా? ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్ళేవారు తప్పనిసరిగా ఓటర్ల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని సరిచూసుకోవాలి. మీ దగ్గర ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే సమస్య లేదు. ఒకవేళ ఓటర్ గుర్తింపు కార్డు లేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే 11 గుర్తింపు కార్డులు లేదా పత్రాల్లో ఏదో ఒకటి తీసుకువెళ్తే సరిపోతుంది. పోలింగ్ కేంద్రానికి వెళ్ళే ముందు మీ దగ్గర ఉండాల్సిన కార్డులు ఇవే. 1 మీ పాస్పోర్ట్, 2 డ్రైవింగ్ లైసెన్స్, 3 కేంద్ర లేదా రాష్ట్ర లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ద్వారా ఉద్యోగులకు ఫోటోతో కూడిన ఎంప్లాయీ ఐడెంటిటీ కార్డు, 4 ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫోటో తో కూడిన పాస్ బుక్, 5 పాన్ కార్డ్, 6 ఎన్పిఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, 7 ఉపాధి హామీ పథకం కింద జారీ చేసిన జాబ్ కార్డ్, 8 ప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, 9 పెన్షన్ గుర్తింపు కార్డు లేదా పత్రం, 10 ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొదలైన ప్రజాప్రతినిధులకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, 11 ఆధార్ కార్డు. ఓటు మన హక్కు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలి.